స్టాండప్ కమేడియన్ మునావర్ ఫారూఖీ తెలంగాణ టూర్ వివాదాస్పదమవుతోంది. కామెడీ షోలో హిందూ దేవతలను అవమానిస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న మునావర్ ఫారూఖీ రేపు హైదరాబాద్లో కార్యక్రమాన్ని నిర్వహించడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతినిచ్చింది. రేపు శిల్పకళా వేదికలో మునావర్ కామెడీ షో నిర్వహించనుంది. కాగా మునావర్ షోను అడ్డుకుంటామని ఎమ్మెల్యే రాజసింగ్ తెలిపారు. రేపు శిల్పకళా వేదికలో ఏమైనా జరగొచ్చని, ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత అని హెచ్చరించారు. స్టాండప్ కమేడియన్ మునావర్ ఫారూఖీ తెలంగాణ టూర్ వివాదాస్పదమవుతోంది. కామెడీ షోలో హిందూ దేవతలను అవమానిస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న మునావర్ ఫారూఖీ రేపు హైదరాబాద్లో కార్యక్రమాన్ని నిర్వహించడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతినిచ్చింది. రేపు శిల్పకళా వేదికలో మునావర్ కామెడీ షో నిర్వహించనుంది. కాగా మునావర్ షోను అడ్డుకుంటామని ఎమ్మెల్యే రాజాసింగ్ తెలిపారు. రేపు శిల్పకళా వేదికలో ఏమైనా జరగొచ్చని, ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత అని హెచ్చరించారు. స్టాండప్ కమేడియన్ మునావర్ ఫారూఖీ తెలంగాణ టూర్ వివాదాస్పదమవుతోంది. కామెడీ షోలో హిందూ దేవతలను అవమానిస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న మునావర్ ఫారూఖీ రేపు హైదరాబాద్లో కార్యక్రమాన్ని నిర్వహించడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతినిచ్చింది. రేపు శిల్పకళా వేదికలో మునావర్ కామెడీ షో నిర్వహించనుంది. కాగా మునావర్ షోను అడ్డుకుంటామని ఎమ్మెల్యే రాజాసింగ్ తెలిపారు. రేపు శిల్పకళా వేదికలో ఏమైనా జరగొచ్చని, ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత అని హెచ్చరించారు. మరోపక్క రాజాసింగ్ హెచ్చరికల నేపథ్యంలో రాజాసింగ్ ఇంటి వద్ద పోలీసులను మోహరించారు. ఏ క్షణంలోనైనా అరెస్టు చేసే అవకాశం ఉంది. స్టాండప్ కమేడియన్ మునావర్ ఫారూఖీ తెలంగాణ టూర్ వివాదాస్పదమవుతోంది. కామెడీ షోలో హిందూ దేవతలను అవమానిస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న మునావర్ ఫారూఖీ రేపు హైదరాబాద్లో కార్యక్రమాన్ని నిర్వహించడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతినిచ్చింది. రేపు శిల్పకళా వేదికలో మునావర్ కామెడీ షో నిర్వహించనుంది. కాగా మునావర్ షోను అడ్డుకుంటామని ఎమ్మెల్యే రాజాసింగ్ తెలిపారు. రేపు శిల్పకళా వేదికలో ఏదైనా జరగొచ్చని, ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత అని హెచ్చరించారు. మరోపక్క రాజాసింగ్ హెచ్చరికల నేపథ్యంలో రాజాసింగ్ ఇంటి వద్ద పోలీసులను మోహరించారు. ఏ క్షణంలోనైనా అరెస్టు చేసే అవకాశం ఉంది.
స్టాండప్ కమెడియన్ మునావర్ ఫారూఖీ తెలంగాణ టూర్ వివాదాస్పదమవుతోంది. కామెడీ షోలో హిందూ దేవతలను అవమానిస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న మునావర్ ఫారూఖీ రేపు హైదరాబాద్లో కార్యక్రమాన్ని నిర్వహించడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతినిచ్చింది. రేపు శిల్పకళా వేదికలో మునావర్ కామెడీ షో నిర్వహించనుంది. కాగా మునావర్ షోను అడ్డుకుంటామని ఎమ్మెల్యే రాజాసింగ్ తెలిపారు. రేపు శిల్పకళా వేదికలో ఏదైనా జరగొచ్చని, ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత అని హెచ్చరించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, రేపు తెలంగాణలో జరగనున్న మునావర్ షోను ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకుని తీరుతామంటూ కూడా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేస్తున్న హెచ్చరికలను చూస్తూ ఉన్నాం. ఈ సందర్భంలో రాజాసింగ్ ఇంటి వద్ద కూడా, నివాసం వద్ద కూడా భారీ ఎత్తున పోలీసులను మోహరించిన సిచ్యువేషన్స్, ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి? థ్యాంక్ యూ బాలరావు. ప్రముఖ కమెడియన్ మునావర్ ఫారూక్ షో రేపు హైదరాబాద్ శిల్పకళా వేదికలు జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ నేపథ్యంలో ఇప్పటికే అటు శ్రీరాముడు సీతను అవమానించిన అనుమానం చేసినటువంటి మునావర్ ఫారూక్ కూడా ఇప్పటికే ఒక విధంగా శ్రీరాముతో అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆయన ఇక్కడ ప్రోగ్రామ్ పెడుతుంటే ఆయనపై ఖచ్చితంగా కూడా దాడి చేస్తాం, అటువంటి ఆయన ప్రోగ్రామ్ కూడా ఎట్టి పరిస్థితుల్లో అనుమతి ఇవ్వొద్దని ఇప్పటికే గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో గతంలో ఉన్నటువంటి ప్రోగ్రామ్ కోవిడ్ కారణంగా రద్దయిన నేపథ్యంలో అది తిరిగి రేపు సాయంత్రం ఇక్కడ శిల్పకళా వేదిక జరిగినటువంటి ఈ ప్రోగ్రామ్ కూడా ఇప్పటికే ఈ ప్రోగ్రామ్ ను క్యాన్సిల్ చేసుకోవాలని ఎమ్మెల్యే రాజాసింగ్ హెచ్చరికలు జారీ చేస్తే ఆయన బేకరత్తు చేస్తూ టీఆర్ఎస్ కి సంబంధించిన మంత్రి ఎవరైతే ఉన్నారో కేటీఆర్ దానికి తగిన భద్రత ఏర్పాటు చేస్తామని చెప్పి మునావర్ ఫారూక్ ప్రోగ్రామ్ యథావిధిగా ఏర్పాటు చేసుకోవడం పట్ల కూడా రాజాసింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు హిందూ దేవుళ్ళని దేవుళ్ళపై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి ఒక మునావర్ ఫారూక్ ఏ విధంగా కూడా అనుమతి ఇస్తారు, దీన్ని అసలు ఖచ్చితంగా మునావర్ ఫారూక్ యొక్క ప్రోగ్రామ్ ను అడ్డుకుంటాము, ఆయనపై దాడి కూడా చేస్తామని చెప్పడం కూడా తీవ్ర ఆందోళన కలిగిస్తుందంట. ఇప్పటికే రాజాసింగ్ చేసిన హెచ్చరికల నేపథ్యంలో ఈ రోజే, అంటే రేపు ప్రోగ్రామ్ ఉన్న నేపథ్యంలో కూడా ఈ రోజే ఈ ఉదయమే రాజాసింగ్ ఇంటికి పోలీసులు వెళ్లి భారీగా ఇంటిని పోలీసులు తీసుకుంటారు, రాజాసింగ్ ని కూడా హౌస్ అరెస్ట్ చేశారని చెప్పాలి. ఇంకోవైపు ఇప్పటికే మునావర్ ఫారూక్ ప్రోగ్రామ్ కు సంబంధించి దాదాపుగా 150 మంది నుంచి 200 వరకు కూడా ఆ ప్రోగ్రామ్ కు సంబంధించినటువంటి టికెట్లన్నీ కొనుగోలు చేసి మునావర్ ఫారూక్ పై ఎట్టి పరిస్థితుల్లో దాడి చేయాలని చేసినటువంటి ఈ నేపథ్యంలో అసలు టికెట్లు ఎవరెవరు కొనుగోలు చేశారు అన్న దానిపై కూడా ఇటు ఇంటెలిజెన్స్ అధికారులు కూడా ఆరాధిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఆ బీజేపీకి సంబంధించిన నేతలు ఎవరైనా టికెట్స్ కొనుగోలు చేసినట్టయితే వారందరినీ కూడా అదుపులోకి తీసుకొని వారందరినీ కూడా పోలీస్ స్టేషన్ కు తరలించే అవకాశం అయితే కనిపిస్తున్నారు. దీంట్లో భాగంగా ఇప్పటికే అటు కమెడియన్ చేసినటువంటి సీతారాముల మీద చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఇలాగే ఒకవేళ ఖచ్చితంగా ప్రోగ్రామ్ ఇక్కడ కండక్ట్ చేస్తే ఈ ప్రోగ్రామ్ కు ధీటుగా మేము కూడా ఏవైతే ఏ మతానికి చెందిన వ్యక్తి అయితే సీతారాముల మీద అనుచిత వ్యాఖ్యలు చేశారో వారి మతం పైన కూడా మేము కూడా ఒక కమెడియన్ ని తెచ్చి అదే విధమైన అనుచిత వ్యాఖ్యలతో ప్రోగ్రామ్ చేశారు. దీనికి ఏదైనా జరగరాని పరిణామాలు రాష్ట్రంలో జరిగితే శాంతి భద్రతలు కూడా దీనికి సంబంధించి ఏవైనా ప్రాబ్లం జరిగితే మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాల్సి వస్తుందని రాజాసింగ్ హెచ్చరికలు చేసిన నేపథ్యంలో ఈ రోజు ఉదయమే రాజాసింగ్ ను కూడా పోలీసులు రాజాసింగ్ ఇంటి పోలీసులు చుట్టుముట్టి కూడా అవదారా చేశారు బలరాం. శ్రీధర్, అంటే మునావర్ షోకు సంబంధించి బీజేపీ నాయకులు ఇంత పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నప్పటికీ ఒక మతానికి సంబంధించిన మనోభావాలను దెబ్బతీసే విధంగా ఆయన షో ఉంటుంది అంటూ కూడా ఇంతలా ఆరోపణలు చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం ఇంత పటిష్ట భద్రత కల్పించి షో నిర్వహించడం వెనుక ఉద్దేశం ఏంటనుకోవచ్చు? యా బలరాం, ప్రముఖ కమెడియన్ అనేది మునావర్ ఫరూఖీ కూడా చాలా మంది దేశవ్యాప్తంగా కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన షోలకు కూడా ఎక్కడ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసినా సరే భారీ సంఖ్యలో అభిమానులు వచ్చి షో వీక్షిస్తుంటారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో గతంలో ఉన్నటువంటి ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయినా కూడా ఒక మతానికి కించపరుస్తూ తను చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలను కూడా ఇప్పటికే పలువురు ఖండించారు. ఈ నేపథ్యంలో హిందూ సంఘాలు కూడా ఖండించాయి. ఇటు రాజాసింగ్ కూడా హైదరాబాద్ లో ఈ ప్రోగ్రామ్ పెట్టడం పట్ల కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకోవైపు కేటీఆర్ కూడా మతానికి సంబంధించినటువంటిది కాదు, తను ఒక కమెడియన్, అటువంటి వారు ఎక్కడైనా సరే ప్రోగ్రామ్ చేసుకునే అవకాశం ఇవ్వాలి కాబట్టి ఇటువంటి ప్రోగ్రామ్ చేసిన హైదరాబాద్ లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గ్లోబల్ నగరంగా తీర్చుకుంటున్న తరుణంలో కూడా ఖచ్చితంగా ఈ షోకు అనుమతి ఇవ్వాలని ఒక పట్టుబట్టి కూడా మునావర్ ప్రోగ్రామ్ కి కూడా ఎట్టి పరిస్థితిలో ప్రోగ్రామ్ నిర్వహించుకోవడానికి భారీ భద్రత ఏర్పాట్లు ఇస్తామని హామీ ఇవ్వడం, ఇంకో పక్క హిందూ దేవుళ్ళను అవమానపరిచే విధంగా మాట్లాడడం, మునావర్ ఫరూక్ ఏ విధంగా అనుమతిస్తారు, అసలు రాష్ట్రంలో ఏ విధంగా ప్రోగ్రామ్ చేసి సాక్షాత్తుగా ఒక మినిస్టర్ కూడా దగ్గరుండి భద్రత కల్పిస్తాన పట్ల వారి వైఖరి ఏంటో చెప్పాలని చెప్పి కూడా ఇటు హిందూ సంఘాలు బీజేపీ ఎమ్మెల్యే రాజేసింగ్ కానివ్వండి ప్రశ్నిస్తున్నారు.